చూసారు కదండి స్కై క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిన్న నైట్ వాన పడి ఆగింది అన్నమాట. yes. అయ్యో వర్షం పడుతుంది, డ్రిప్పింగ్ పడుతుందండి లైట్ గా. yes అండి, మనం కావాలా గుర్తుంది. మేము అయితే మాస్క్ వేసుకొని సేఫ్ గా ఉన్నాము. బీ సేఫ్, వేర్ మాస్క్ అండ్ యా అదన్నమాట. మాస్క్ అనుకున్నాము. ఎన్ని గంటలకు దిగుతాం అనుకున్నాను? 6 o'clock దిగుదాం అనుకున్నా. కానీ మా పిల్లలు ఏం చేశారంటే ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఒక వెకేషన్ పోతున్నాం కదా, ఆ సంతోషంలో వాళ్ళు నైట్ 1:30 వరకు నిద్రపోకుండా మాట్లాడుతూనే ఉన్నారు, కబుర్లు చెప్తా ఉన్నారు. సో నిద్రపోయేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 2 అయింది. అందువల్ల ఇంకా మాకు మార్నింగ్ 4 o'clock అలారం పెడితే ఎవరికీ వినలేదు. అది ఆగి మోగి మోగి ఆగిపోయింది. 1 hour లేట్ అయింది, బట్ అయితే మేము దిగేసరికి ఇంకొక 1/2 hour ఎక్స్ట్రా లేట్ అయింది అనమాట. నేను 6 o'clock దిగుదాం అనుకున్నా, అంటే 4 o'clock లేస్తే. ఇప్పుడు ఏమంటే మేము లేచేసరికి 5 అయ్యేసరికి 7:30కి మేము దిగాం. ఓకే, సో ఓవరాల్ గా 1.5 hour లేట్ మేము బయలుదేరింది. ఓకే మా, ఈ హెయిర్ కొంచెం కలర్ చేసుకున్నట్టుంది. సో వరుణ్ నీకు ఎలా అనిపిస్తుంది? సో ఇక్కడ చూసారా అండి ఆ కొండ ఎంత డిఫరెంట్ గా ఉందో. అసలు మంచి ట్రెక్కింగ్ అని చెప్పచ్చు, కానీ అక్కడ అలవడా లేదా తెలియదు. కానీ మమ్మీ చూడండి, అక్కడ దాకా వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు అంటే టైం ఉంటే దిగి తీసుకోవచ్చు, కానీ అక్కడ మాకు టైం లేదండి, అందుకే మేము వెళ్ళిపోతున్నాము. సో అదనమాట, మీకు ఇక్కడ గాలి సౌండ్ కి సరిగ్గా వినిపించండి. మమ్మీ ఏమో ఫోన్ లో మాట్లాడుతుంది, వరుణ్ ఏమో లేచి ఉన్నాడు. చూపి వరుణ్ లేదు, చిల్లీ లెమన్ ఎక్కడ దొరకదు. మేము కష్టపడి ఇక్కడ ఎక్కడో హైవే మీద ఉండింది మేము అలిపిరికి వెళ్తున్నామండి. ఇది అలిపిరి రోడ్. ఇంకొక 1 kilometer ఉంది ఈ రోడ్ లోనే, నేరుగా వెళ్తే అలిపిరి వచ్చేస్తుంది. ఇది పెద్ద తూనిగా వచ్చి ఇది మా ఇది ఇరుక్కునిందండి. మళ్ళీ మేము కార్ వెనకాల ఓపెన్ చేసి ఇది పంపించామండి దాన్ని. ఇదిగోండి తిరుమల టోల్ ప్లాజా. ఇప్పుడు మేము ఇదన్నీ మేము పాస్ అయ్యాక మళ్ళీ మేము వీడియో చూపిస్తామండి. అంటే గుడ్ బాయ్. 15 minutes later. ఇది పాస్ అంతా అయిపోయాము. ఇప్పుడు మనం తిరుమల కొండ ఎక్కుతున్నామండి. చూడండి ఎంత బ్రాడ్ రోడ్. ఓకే గైస్ మీట్ యు, బాయ్. యే వచ్చేసాం అట్ లాస్ట్. ఇక్కడ మీకు ఇక్కడ నేను వచ్చి ఓ గరుడాద్రి గార్డెన్. ఇది గరుడాద్రి గార్డెన్ అండి. ఓ ఎస్ చాలా అంటే చాలా చల్లగా ఉందండి. సో చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే చాలా స్టాల్స్ ఉంది. మేమైతే ఇప్పుడు తిరుమల రీచ్ అయిపోయాము. వాళ్ళు రూమ్కి ఇది తీసుకురావడానికి వెళ్ళారు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మేము ఇక్కడ బయట దిగడానికి కూడా లేదండి, బాగా వాన పడుతుంది. నా పేరు ముఖేష్ అన్నాడు చెప్తున్నా. ఏంటంటే మీకైతే సౌండ్ వినిపిస్తుంది అనుకున్నాను టప్ టప్ అని చెప్పి. సో అది వాన సౌండే అండి. వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్కి అని చెప్పి వెళ్ళారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, మీకు చెప్దామని చెప్పి మేము ఈ వీడియో షూట్ చేస్తున్నాము. సో ఇక్కడైతే వాన పడుతుందండి, చాలా చలిగా కూడా ఉంది. హిల్ స్టేషన్ కదా, ఒకసారి బయట చూపించు. చూపించాను ఇక్కడ
चूस्त वान पड़े कैमरा ఇప్పుడైతే ఇది సెకండ్ బ్లాగ్ అండి. ఈ సెకండ్ బ్లాగ్ లో నేను మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. అదేంటంటే మీరు ఇంకొంత సేపట్లో చూసేయచ్చు. అదొక మీకు ఒక షాక్ సర్ప్రైజ్ అని చెప్పేదానికంటే మీకు ఒక షాక్ అది ప్లస్ మీకు టూ షాక్స్ ఉంది. ఏందిరా ఇంకా మేము ఇంకా చాలా బ్లాగ్ లో చాలా షూట్ చేయాలనుకున్నామండి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మేము బయటకు వచ్చాము అది తిరుమల దర్శనానికి అనేసి. మేము ఎన్నో చేయాలని ప్లాన్ చేశాము కాకపోతే మధ్యలో వాన పడింది. అందువల్ల మేము సగం బ్లాగ్స్ షూట్ చేయలేకపోయామండి. అంతేకాకుండా పాప ఎర్లీ మార్నింగ్ వేయడం వల్ల జర్నీలో అంతా పాపం కొంచెం వామిటింగ్ సెన్సేషన్గా ఉంది, డల్ గా ఉండింది. ఇంకంతే నేను కూడా ఏం షూట్ చేయలేకపోయాను. పాప అంత డల్ గా ఉండే లోపల నాకు ఏం చేయాలనిపించలేదు. తర్వాత కొంచెం సెటరేట్ అయ్యింది. తర్వాత సో ఎలాగో షూట్ చేయాలంటే కూడా బయట ఫుల్ వాన అండి. అసలు నేచర్ అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అంటే ఇంట్లోనే ఉండి ఇన్ని మంత్స్ ఇప్పుడు బయటకు వచ్చేసరికి మాకైతే హ్యాపీగా ఉంది. కాకపోతే వ్లాగ్ లో మీకు నేను చూపించలేకపోతున్నానని అదొక చిన్న కన్సర్న్ తప్ప ఇంకేం లేదండి. మేమైతే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాం ఈ క్లైమేట్ ని. సో అదనమాట ఇక్కడైతే మాకు అలా ఉంది. ఇంకా మేమంతా దర్శనానికి పోయే ముందు అప్పుడు ఒకసారి కలుద్దాం. ఓకే బాయ్. ఇక్కడైతే షాప్స్ చూసారంటే మూసేసున్నారండి. అవును వాన పడే వాళ్ళ మూసేసారు. సో ఇది ఒక్కటి తెరుచున్న. సో సర్ప్రైజ్ అయితే మా మమ్మీకి చూడండి. బిఫోర్ ఆఫ్టర్ నేను తీసి చూపిస్తాను. ఇంత జుట్టు ఉంది, ఆఫ్టర్ ఇంతే ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరండి. ఇక్కడ చూడండి గార్డెన్ తల వెంట్రుకలు ఇవ్వడానికి వచ్చాము ఇక్కడికి. డాడీ అయితే అడగడానికి వెళ్తున్నారండి. అక్కడంట పక్క బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఓకే అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఇక్కడైతే కార్ పార్క్ చేస్తున్నామండి. మీకు లోపలికి తీసుకెళ్లి చూపిస్తాను. ఎస్ అండి, ఇప్పుడు వెళ్తున్నాము. బిఎస్ ఫైనలీ మనం బయటకు వచ్చాము. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఫోన్ స్క్రీన్ మీద మొత్తం నీళ్ళండి. సో క్యూ చాలా ఉంది. సో క్యూ చూసారంటే థ్యాంక్ యూ. సో మా డాడీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంబ్రల్లా కిందకి వచ్చేసాడు మా డాడీ. శానిటైజర్స్ ఇస్తున్నారు, మంచిగా ఫాలో అవుతున్నారండి. సో చెప్పులు ఇప్పేయాలి ఇక్కడ ఉండ మనం వదిలేసి వెళ్ళిపోకండి. సో యా ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము మేము. మీకు ఆ కెమెరా పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ చూసారంటే కాళ్ళు చాలా చల్లగా ఉన్నాయండి. సో ఇక్కడైతే మా మమ్మీ జుట్టు చూడండి. సో ఇప్పుడే అండి అయిపోయింది మొత్తం. ఎస్ మా డాడీ మమ్మీ అయిపోయింది బా అంటే జుట్టు ఇవ్వడం. ఇప్పుడైతే మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. ఐ మీన్ దర్శనానికి అని చెప్పి ఫస్ట్ రూమ్కి వెళ్తాము. సో తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మేము మళ్ళీ వెళ్ళాలి. అందుకని మీకు ఇక్కడ ఏమైనా వినిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో వరుణ్ చూ ఇక్కడ. హాయ్. సో యా ఇదన్నమాట వరుణ్. ఎందుకు ఇలా నవ్వుతున్నాడు వరుణ్, ఎందుకు ఇలా నవ్వుతున్నాడో తెలీదు వరుణ్. ఓకే ఓకే. సో అదనమాట ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళాక కలుద్దాం. ఇక్కడైతే మళ్ళీ వాన పడుతుంది. సో గైస్ మా డాడీ ఇక్కడైతే కార్ పార్క్ చేస్తున్నారు. మమ్మీ వరుణ్ లోపలికి వెళ్ళిపోయారు. సో లగేజ్ తీసుకెళ్ళాలి. ఆ రావచ్చు. సో లగేజ్ తీసుకెళ్ళాలండి. ఇప్పుడు వరుణ్ కూడా వచ్చేసారు మనకి. సో చూసారంటే అక్కడైతే మా డాడీ తెస్తున్నారండి. ఎస్ గైస్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము. సో రూమ్ అయితే ఇలా ఉంది.